వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫేస్ పైన పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఇంకా పింపుల్ మార్క్స్ ఉండడం వల్ల, రింకిల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫేస్ అనేది చాలా డల్గాను ఇంకా డార్క్గాను కనిపిస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటిని మనం క్లియర్ చేసుకొని మన ఫేస్ని క్లీన్గా, గ్లోయీగా, ఇంకా గ్లాసీగా మార్చుకోవడానికి ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. మన స్కిన్ గ్లోయీగా ఇంకా గ్లాసీగా, స్మూత్గా, గ్లోగా కనిపించడానికి, బ్రైటర్గా ఇంకా కనిపించేసుకోవడానికి కోసం కొన్ని కొన్ని రెమెడీస్ని మనం పాటించవచ్చు ఇంట్లోనే. సో ఆ రెమెడీస్లో ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి తేనె, బియ్యం పిండి, ఆలోవెరా జెల్ తీసుకోవాలి. మీకు న్యాచురల్ ఆలోవెరా జెల్ అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి, లేదు అనుకుంటే మీరు మార్కెట్లో హెర్బల్ కానీ లేదంటే ఆర్గానిక్ ఉన్న ఆలోవెరా జెల్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ బాదాం ఆయిల్ తీసుకోవాలి, ఏ బ్రాండ్ బాదాం ఆయిల్ అయినా సరిపోతుంది. స్వీట్ ఆల్మండ్ ఆయిల్ తీసుకోండి. నెక్స్ట్ కావాలి రోజ్ వాటర్. ఫస్ట్ మనం ఈ అలోవెరాలో, ప్లాంట్లో ఉన్న ఈ జెల్ని తీసి పెట్టుకోవాలన్నమాట. ఇందులో ఉన్న ఈ జెల్ మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ అలోవెరా జెల్ మనం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ జెల్ అంతా కూడా మనకి బాగా స్మూత్గా అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ రోజ్ వాటర్ని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనం హాఫ్ స్పూన్ తేనెని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓన్లీ ఒక 1 డ్రాప్ అంత మనం బాదాం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఆలోవెరా జెల్ కూడా మనం యాడ్ చేసాము, అంతేకాకుండా బియ్యం పిండి మనం యాడ్ చేసినప్పుడు మన స్కిన్ అనేది చాలా మంచి టైట్నింగ్ అవుతుంది, అంతేకాకుండా మన స్కిన్కి ఒక మంచి గ్లో వస్తుంది, మనకి వ్రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ పోతాయి. అంతేకాకుండా బియ్యం పిండిని యాడ్ చేయడం వల్ల మన స్కిన్ పైన ఉన్న బ్లిమిషెస్ అంటాం కదా, డార్క్ స్పాట్స్ కానీ, పింపుల్ మార్క్స్ కానీ, బ్రౌన్ స్పాట్స్ కానీ, బ్లిమిషెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, ఇవన్నీ కూడా మనకి క్యూర్ అయ్యి మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా, గ్లోగా, వైటర్గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో రోజ్ వాటర్ని యాడ్ చేసాం, రోజ్ వాటర్ యాడ్ చేయడం వల్ల మన స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ చాలా బాగా మెయింటైన్ అవుతుంది. అంతేకాకుండా మన స్కిన్కి ఒక మంచి రోజీ గ్లో వస్తుంది అండ్ మనకి స్కిన్ అనేది చాలా స్మూత్గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో మనం బాదాం ఆయిల్ని యాడ్ చేసాం కదా, బాదాం ఆయిల్లో ఉన్న విటమిన్ ఈ ఏంటి అంటే మనకి మన స్కిన్ని నీట్గా రిపేర్ చేయడం కాను, లేదంటే మన స్కిన్ పైన ఉన్న మార్క్స్ కానీ, పిగ్మెంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి లైటన్ చేసి, మన స్కిన్ని రిపేర్ చేసి మంచి నరిష్మెంట్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అంతేకాకుండా ఇందులో మనం ఆలోవెరా జెల్ని యాడ్ చేసాం అండ్ తేనెని యాడ్ చేసాం. తేనెని యాడ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా మంచిగా గ్లో అవుతుంది అండ్ బ్రైటర్గా కనిపిస్తుంది. అంతేకాకుండా మనకి మంచి నరిష్మెంట్ ఇచ్చి స్మూత్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇందులో అలవరా జెల్ని యాడ్ చేయడం వల్ల మంచి స్మూత్నింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, మెడిసినల్ వాల్యూస్ ఉండడం వల్ల మన స్కిన్కి ఎలాంటి అలర్జీస్ రాకుండా కాపాడుతుంది. అంతేకాక మన స్కిన్ పైన ఏదైనా అలర్జీ ఉన్నా కూడా వాటిని క్లీన్ చేసి మన స్కిన్ స్మూత్గా, ఇంకా సప్పుల్గా, సాఫ్ట్గా ఉండేలాగా చూస్తుంది. చిన్న మంచి మాయిశ్చరైజర్ అనమాట అలవరా జెల్ అనేది, చాలా గ్లాసీగా కనిపిస్తుంది, స్కిన్ ఇంకా షైన్ కూడా అవుతుంది ఆలోవెరా జెల్ ఇంకా ఈ హనీని యాడ్ చేయడం వల్ల. మనకి బియ్యం పిండి వల్ల కూడా ఏంటి అంటే మంచి వైటర్ లుక్ రావడానికి, బ్రైట్గా మన స్కిన్ అనేది చాలా మంచి బ్రైటర్, వైట్నింగ్ ఏజెంట్స్ ఉంటాయి మనకి బియ్యం పిండిలో. సో అందుకని ఈ బియ్యం పిండిని యాడ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా మంచిగా బ్రైటర్గా కనిపిస్తుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకొని ఇలా మనకి జెల్ అంతా కూడా చాలా బాగా మిక్స్ అయిపోయింది కదా,
సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకుని ఫేస్ నీట్గా క్లెన్స్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 to 30 minutes పాటు వెయిట్ చేయాలి. తర్వాత మీరు డ్రై అయిపోగానే వాష్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ని మాక్సిమం మీరు నైట్ టైమ్స్ కనుక యూజ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం తర్వాత ఇలాంటి క్రీమ్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ అలాంటివి యూజ్ చేయకపోతే ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ మీరు కాన్స్టెంట్గా కనుక మనకి వీక్లో ఒక వన్స్ కానీ లేదంటే 2 weeks ఒకసారి కానీ వీక్లో వన్స్ కానీ మీరు అట్లా చేసినట్లయితే మీకు మంచి మీ స్కిన్ అనేది చాలా గ్లాసీగా గ్లోయీగా ఇంకా బ్రైటర్గా వైటర్గా కనిపించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీనికోసం మనం తీసుకుందాం శనగపిండి, నెక్స్ట్ పాలు, నెక్స్ట్ రోజ్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో శనగపిండిని యాడ్ చేసుకోవాలి అండ్ 1 teaspoon రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒక మంచి ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి మనకి ఇన్స్టెంట్ గ్లో ఇవ్వడానికి, స్కిన్ పైన ఒక మంచి వైటింగ్ ఇంకా బ్రైటనింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇది మన స్కిన్ని బాగా టైటన్ చేస్తుంది అండ్ పోర్స్ని కూడా టోన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఇందులో మనం పాలను యాడ్ చేసాం కాబట్టి ఒకవేళ ఈ శనగపిండి అనేది కొంచెం డ్రైగా మీకు ఎఫెక్ట్ ఇచ్చినా కానీ పాలు అనేవి మీకు మంచి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది అండ్ హైడ్రేషన్నెస్ని ఇస్తుంది. కాబట్టి మీ స్కిన్ చాలా గ్లోయీగా మాయిశ్చర్డ్గా ఇంకా సాఫ్ట్గా స్మూత్గా కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇందులో మనం రోజ్ వాటర్ని యాడ్ చేసాం కదా, రోజ్ వాటర్ అనేది మన స్కిన్ పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి మన స్కిన్కి ఒక మంచి రోజీ గ్లో ఇవ్వడానికి అండ్ టోన్ అవుతుంది కదా, మనకి రోజ్ వాటర్ యాడ్ చేయడం వల్ల స్కిన్ అనేది మంచి టోన్ అవుతుంది కాబట్టి మంచి టైట్నింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఒక మంచి గ్లాసీ లుక్ ఇవ్వడానికి రోజ్ వాటర్ అనేది చాలా బాగా మీకు హెల్ప్ చేస్తుంది. సో ఈ 3 కూడా మీరు మిక్స్ చేసుకొని అండ్ ఈ శనగపిండి అనేది మీకు చాలా మంచి ఫేస్ పైన ఒక మంచి గ్లాసీ లుక్ ఇవ్వడానికి, గ్లో ఇంకా బ్రైటర్ లుక్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు ఓన్లీ వాటర్ మిక్స్ చేసి పెట్టుకునే కంటే ఇలా పాలు ఇంకా రోజ్ వాటర్ కొంచెం మిక్స్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ మీరు బాగా మిక్స్ చేసిన తర్వాత ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఒక 20 to 30 minutes పాటు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మీరు ఫేస్ని నార్మల్గా వాష్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ ఒక వీక్లో 2 to 3 times మీరు రిపీట్ చేయొచ్చు. లేదు అంటే ఇన్స్టెంట్ గ్లో కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు. ఇన్స్టెంట్గా మనకి ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఈ ప్యాక్ని మీరు యూజ్ చేసినట్లయితే ఫేస్ మీకు టైం కల్లా మీకు ఒక 1 hour to 1.5 hour టైం లోపు మీకు చాలా మంచి గ్లో అనేది మీకు వస్తుంది. ఇదే ప్రొసీజర్ మీరు మంచిగా ఒక వీక్లో 2 to 3 times కనుక మీరు రిపీట్ చేసినట్లయితే ఆ గ్లో ఇంకా మీకు ఇంక్రీజ్ అవుతుంది. సో కంపల్సరీగా ఈ ప్రొసీజర్ అనేది మీరు కాన్స్టెంట్గా కనుక ఫాలో అయినట్లయితే మీకు ఫేస్ పైన మంచి గ్లో ఇంకా బ్రైటర్ లుక్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీనికోసం మనకు కావాలి పసుపు, అలోవెరా జెల్, ఇంకా హనీ. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. మీరు పసుపు వైల్డ్ టర్మరిక్ యూజ్ చేయండి. సో దట్ మనకి ఏంటంటే కలర్ అనేది మీకు ఫేస్ పైన ఎక్కువగా కనిపించదు. ఎల్లోనెస్ అనేది చాలామందికి ఇష్టం ఉండదు కదా, సో అది కనిపించకుండా ఉండాలంటే మీరు వైల్డ్ టర్మరిక్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ అది లేకపోయినా మీరు నార్మల్ మన ఇంట్లో వాడే టర్మరిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఆ ఎల్లోనెస్ అనేది కొంతసేపే ఉంటుంది, మీకు కొంచెం మీరు మంచిగా వాష్ చేసుకుంటే పోతుంది. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 teaspoon హనీ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి. అలోవెరా జెల్ మీరు న్యాచురల్ అలోవెరా జెల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా స్టోర్ నుంచి తీసుకున్న అలోవెరా జెల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏది తీసుకున్నా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, ఏది అవైలబుల్లో ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇలా మనం మిక్స్ చేసుకుని బాగా ఫేస్కి అప్లై చేసుకోవాలి అండ్ 20 to 30 minutes పాటు ఉంచుకోవాలి. అలోవెరా జెల్ మనకి మంచి స్కిన్ అనేది మాయిశ్చర్గా సాఫ్ట్గా చేస్తుంది, హైడ్రేటెడ్గా ఉంచుంది. అంతేకాకుండా మనకి పసుపు ఏంటంటే ఫేస్కి ఒక మంచి గ్లో ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటాం, మనకి ఎక్కువగా పసుపు అనేది యూజ్ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయినా కానీ పాత వాళ్ళు. మనకి
స్కిన్ ఏదైనా మంచి అకేషన్స్ ఉన్నప్పుడు కానీ మనం చూస్తుంటాం పెళ్ళి అలాంటి టైంలో కూడా మనకి పసుపుని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే పసుపు అనేది మనకి ఫేస్కి కానీ స్కిన్కి కానీ ఒక మంచి గ్లో ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ మనకి హెల్దీగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. పసుపు ఇన్స్టెంట్గా మనకు గ్లో ఇవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మనం అలోవెరా జెల్ ఇంకా తేనెని యాడ్ చేసాం కాబట్టి స్కిన్ అనేది చాలా మాయిశ్చర్గా హెల్దీగా ఉంటుంది అండ్ మంచి గ్లో ఇవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ మూడు కూడా మిక్స్ చేసుకొని మీరు అప్లై చేసుకొని 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకొని నార్మల్గా ఒక మీరు బయటకు వెళ్తున్నారైతే ఫేస్ వాష్ అయి యూజ్ చేయొచ్చు. లేదు నైట్ మీరు అప్లై చేసుకున్నారు అంటే నైట్ అంతా కూడా అలాగే ఉంచేసి మార్నింగ్ మీరు ఫేస్ వాష్ చేసుకుంటే ఇంకా ఎక్కువగా మంచి బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే నైట్ అంతా కూడా ఈ రెమెడీ మీకు వర్క్ చేస్తుంది కదా స్కిన్ పైన, ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో పసుపు మెయిన్గా మనకి బ్రైటర్ ఇంకా వైటర్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలోవెరా జెల్ మాయిశ్చర్గా ఉంచుతుంది, స్మూత్గా చేస్తుంది స్కిన్ని అండ్ మనకి తేనె అనేది మంచి బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇచ్చి ఒక బ్రైటర్ లుక్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకనే మనం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుని అప్లై చేయాలి. సో ఈ ప్రొసీజర్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. అండ్ వీక్ లేదు కుదరట్లేదు అనుకుంటే మీరు వీక్లో ఒక 2-3 టైమ్స్ కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. బట్ ఈ ప్రొసీజర్ని మీరు కంటిన్యూస్గా ఫాలో అవుతేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఏదైనా ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే కూడా ఒక ఇన్స్టెంట్ గ్లోసీ గ్లాసీ లుక్ ఇవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే ఏంటి అంటే మీ స్కిన్ అనేది ఇంకా హెల్దీగా బ్రైటర్గా గ్లోయింగ్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.